3D9 మీడియా కి స్వాగతం. నా పేరు విజిత. సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో సచివాలయానికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది. వెంపల్లె మండలం ఇడుపులపాయలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇడుపులపాయలో సచివాలయం, వైఎస్ఆర్ క్లినిక్, రైతు భరోసా ఈ మూడు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానికులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఇడుపులపాయ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిన రైతు భరోసా కేంద్రాన్ని వీరన్నగట్టు పల్లెలో ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆగ్రహించారు. దీంతో సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అయితే వాస్తవానికి రైతు భరోసా కేంద్రం ఇడుపులపాయలోనే ఉండేది. ఇటీవల పాపాగ్ని నదికి వరద పోటెత్తడంతో రైతు భరోసా కేంద్రం ఉన్న ప్రాంతంలో వర్షపు నీరు చేరింది. దీంతో రైతు భరోసా కేంద్రాన్ని సమీపంలో ఉన్న వీరన్నగట్టు పల్లెలో ఏర్పాటు చేశారు. అయితే దీనిని వ్యతిరేకిస్తున్న స్థానిక నేత సచివాలయానికి తాళం వేసేలా స్థానికులను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. సచివాలయానికి తాళం వేసిన విషయం తెలుసుకున్న వీరన్నగట్టు పల్లె వాసులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి సచివాలయానికి వేసిన తాళాన్ని తీయడంతో ఉద్యోగులు లోపలికి వెళ్లారు. మొత్తం మీద వైసీపీలోని వర్గపోరే ఈ చర్యకు కారణమని నిర్ధారణ అయ్యింది. ఆ విధంగా ఇక్కడ మా ఇడుపులపాయకి 2 రెండు పల్లెకు 888కి గండికి మారుతి నగర్కు అనుసంధానంగా మాకు గ్రామ సచివాలయం, క్లినిక్, రైతు భరోసా అనేటి ఒక 3 ఆఫీసులు, ఒక సెంటర్, అందరికి అనుకూలంగా సెంట్రల్ ప్లేస్ తయారు చేసినాము. అది ఇప్పుడు సచివాలయము రన్నింగ్లో ఉండాలి, ఆర్బీకేలను ప్లస్ క్లినిక్ రన్నింగ్లో ఉండాలి. కాబట్టి ఇది కొంతమంది రైతు భరోసా 2 రెండు పల్లెకు మార్చడం జరిగింది. కాకపోతే ఇడుపులపాయ గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కటి ఇడుపులపాయలో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే కొంతమంది వ్యక్తులు 2 రెండు పల్లెలు మార్చడం వల్ల మాకు చాలా దూరం అయిపోతుంది, దాదాపు 2 కిలోమీటర్లు అవుతుంది. ఇడుపులపాయ గ్రామ పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చిన ఇడుపులపాయ పంచాయతీలకి స్కీములన్నీ వర్తిస్తుంటే మా స్కీమ్ ఎత్తుగా ఏరే విలేజ్లో కట్టడం అది భావ్యం కాదు. దయచేసి పైన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మాకు మండల పరిధిలో ఉన్న నాయకులు కానీ దయచేసి దీని పరిధిలోకి తీసుకొని ఇడుపులపాయకి సంబంధం పంచాయతీలో ఉండేటి ఆ గవర్నమెంట్ స్థలంలో ఏ కేటాయించినారో అన్ని సముద్రపాయలకు వసతి ఉన్నది. మాకు దాదాపు 2.5 నుంచి 3 ఎకరాల ప్లేస్ సెట్ చేసినాము. ఆ ప్లేస్లోనే మాకు కావాలా. ఇది ఎంపీ నాయకత్వం గారితో, రవిరెడ్డి గారి నాయకత్వంలో, అవినాష్ రెడ్డి నాయకత్వంలో జరిగి మాకు ఈ గ్రామము ఎంతో డెవలప్మెంట్ చేయాలని వాళ్ళు చాలా కృషి చేశారు. దాదాపు 4-5 కోట్లు ఖర్చు పెట్టినారు ఇప్పటికే, ఇంకా 4-5 కోట్లని ఇచ్చామని సమసిద్ధంగా ఉన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ మాది ఇరుపులపాయ నుంచి 888కి ఎడ్యుకేషన్ పరంగా దాదాపు స్టూడెంట్స్ కానీ సీపర్లు కానీ 300 మంది 888 నుంచి 4 లైన్ దారిపోతారు. ఇరుపులపాయ నుంచి 2 రెండు పల్లె తిరిగిపోయిన పోవాలని 4 కిలోమీటర్లు అవుతుంది. కావు షార్ట్ కట్గా 1 కిలోమీటర్ దాదాపు షార్ట్ కట్లో మెయిన్ రోడ్కి ఎక్కుతాం. దాది కానీ దాదాపు 70% సక్సెస్ అయింది, 30% పెండింగ్లో ఉండేది. అది కానీ దయచేసి రవికుమార్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి ఇది వాళ్ళ పర్యవేక్షణలో తీసుకొని రోడ్ సర్వేక్షణలో జరిగితే తొందరలో పరిష్కారం అవుతుంది.